హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూర్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం రియల్మీ X2ని అయితే అన్బాక్సింగ్ చేద్దాం. సో ఇంతకుముందు లాంచ్ చేసిన వీళ్ళు రియల్మీ X3 మొబైల్ ఏదైతే ఉంటుంది, దాదాపు అటువంటి స్పెసిఫికేషన్సే కాకపోతే ప్రాసెసర్ తర్వాత వచ్చేసి మనకు ఊక్ ఛార్జింగ్ సపోర్ట్ ఇచ్చేస్తారు, 32 MP సెల్ఫీ కెమెరా అయితే దీనిలో ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూడండి, స్నాప్డ్రాగన్ 730G ప్రాసెసర్ తోటి దీన్ని లాంచ్ చేశారు. 30 W ఊక్ ఛార్జింగ్ 4.0 తోటి అయితే దీన్ని లాంచ్ చేయడం జరిగింది. సో దీన్ని మీరు 17,000 అయితే పర్చేస్ చేసుకోవచ్చు, కార్డు చేస్తే ఇంకా డిస్కౌంట్ కూడా లభిస్తుంది. దాదాపుగా మీకు 15,000 చేంజ్కే ఈ మొబైల్ దొరుకుద్ది. సో 15,000లో మనకు స్నాప్డ్రాగన్ 730G ప్రాసెసర్ అనేది చాలా మంచి ప్రాసెసర్ అని చెప్పేసుకోవచ్చు. సో ది బాక్స్ ఇంకోవైపు చూసుకున్నట్టయితే చూడండి, 64+8+2+2 MP బ్యాక్ కెమెరా, 32 MP సెల్ఫీ కెమెరా, 6.4 inches సంబంధించిన సూపర్ అమోలెడ్ డిస్ప్లే దీనిలో ప్రొవైడ్ చేయడం జరిగింది. డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. 3920mAh బ్యాటరీ, అంటే దాదాపుగా 4000mAh బ్యాటరీ అయితే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేసేసారు. ఇప్పుడు ఏం చేద్దామంటే ఫటాఫట్ ఈ సీల్ని అయితే బ్రేక్ చేసేసి ఈ మొబైల్ ఎలా ఉంది అనేది అయితే చూద్దాం. సో ఈ సీల్ని కూడా బ్రేక్ చేసేద్దాం. బ్రేక్ చేసేసి దీనిలో నుంచి మనం మొబైల్ని అయితే బయటికి తీద్దాం. సో ఇలా ఓపెన్ చేసిన వెంటనే పైన చూడండి, హే వెల్కమ్ టు రియల్మీ ఫ్యామిలీ అని చెప్పేసి అయితే మెన్షన్ చేసేసారు. సో ఈ కవర్ ఏదైతే ఉంటుందో దీన్ని తీసి పక్కకు పెట్టేద్దాం. నెక్స్ట్ కింది వైపు చూసుకున్నట్టయితే మనకు ఒక మొబైల్ని ప్రొవైడ్ చేశారు. సో దీన్ని కూడా సైడ్కి ఉంచేద్దాం. నెక్స్ట్ ఇక్కడ ఒక కవర్ ఉంది, ఈ కవర్ని తీసేస్తే లోపల మనకు 30 W సంబంధించిన ఊక్ ఛార్జింగ్ 4.0 ఏదైతే ఉంటుందో ఆ ఛార్జర్ని తర్వాత వచ్చేసి కేబుల్ని అయితే ప్రొవైడ్ చేశారు. లోపల వైపు ఇక్కడ సిమ్ ఎజెక్టర్ అయితే ప్రొవైడ్ చేసేసారు. సో మనకి ఇక్కడ ఈ కవర్ గురించి మాట్లాడినట్టయితే దీనిలో యూజర్ మాన్యువల్, బ్యాక్ కేస్, తర్వాత వచ్చేసి వారంటీ కార్డ్ ప్రొవైడ్ చేసినట్టున్నారు. సో చూడండి, ఇక్కడ మనకు రియల్మీకి సంబంధించిన ఒక కార్డ్ కనిపించేస్తుంది, క్విక్ గైడ్, తర్వాత వచ్చేసి వారంటీ కార్డ్ అయితే. నెక్స్ట్ దీంతో పాటే ఒక బ్యాక్ కేస్ కూడా ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఈ మొబైల్ విషయానికి వచ్చేసినట్టయితే చూడండి, దీన్ని మొత్తం మనకు ఒక కవర్లో అయితే ప్యాక్ చేసి ఇచ్చేసారు. సో దీనికి సైడ్కి ఉంచేద్దాం. నెక్స్ట్ చూడండి, ఇది మొత్తం మనకు వైట్ కలర్లో కనిపిస్తుంది. ఇక్కడ ఇంకొక స్టిక్కర్ కూడా ప్రొవైడ్ చేశారు, దీని కూడా సైడ్కి ఉంచేద్దాం. సో చూడడానికి మొబైల్ చాలా ప్రీమియంగా, చాలా స్టైలిష్గా అయితే కనిపించేస్తుంది. సో గ్లాస్ బిల్డ్ అనేవి అలానే కనిపించేస్తుంటాయి అనుకోండి. కాకపోతే ఇక్కడ కెమెరా బంప్ చూసుకున్నట్టయితే కొంచెం పైకి వచ్చినట్టుంది. బ్యాక్ మనకు 4 cameras అనుకున్నాం కదా, 64+8+2+2. సో అవే కెమెరాస్ మనకి ఇక్కడ కనిపించేస్తున్నాయి. తర్వాత వచ్చేసి ఇక్కడ మనకు ఎల్ఈడి ఫ్లాష్ లైట్ కనిపిస్తుంది. కింద రియల్మీకి సంబంధించిన బ్రాండింగ్ అయితే చూడొచ్చు మీరు. నెక్స్ట్ ఇంకోవైపు చూసుకున్నట్టయితే మనకు పవర్ ఆన్ బటన్ ఉంది. ఇటువైపు చూసుకున్నట్టయితే వాల్యూమ్ ఆన్ అప్ చేయడానికి, డౌన్ చేయడానికి వాల్యూమ్ రాకర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. కింద మనకు స్పీకర్ గ్లిస్ ప్రొవైడ్ చేయడం జరిగింది. టైప్ సి పోర్ట్ ఉంది. తర్వాత వచ్చేసి నాయిస్ క్యాన్సిలేషన్, 3.5 mm జాక్ అయితే ప్రొవైడ్ చేశారు. పైన వైపు చూసుకున్నట్టయితే సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ బటన్ అయితే మీకు కనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ సిమ్ ట్రేని బయటకు తీసినట్టయితే ఇది ఒక మంచి విషయం అని చెప్పేసుకోవచ్చు. దీనిలో 2 SIMs, తర్వాత వచ్చేసి మనం ఒక మెమరీ కార్డ్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మొబైల్ చూడడానికి చాలా ప్రీమియంగా కనిపిస్తుంది కదా, అయితే దీనికి ఒకసారి బ్యాక్ కేసెస్ చూద్దాం ఎలా ఉంటుంది అనేది. సో మనకి ఇక్కడ గ్లాస్ బిల్డే, కాకపోతే ఎంతైనా మనం బ్యాక్ కేస్ యూజ్ చేసుకుంటేనే బెస్ట్. మొబైల్ కింద పడిపోయినా లేకపోతే డ్యామేజ్ అవ్వకుండా ఇది చాలా బాగా ప్రొటెక్ట్ చేస్తుంది. పవర్ ఆన్ చేసిన వెంటనే రియల్మీ పవర్డ్ బై ఆండ్రాయిడ్ అనేది అయితే చూపించేస్తుంది. రియల్మీ అని చెప్పేసి చూడండి, మొబైల్ అనేది బూట్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది మనం పవర్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫటాఫట్ దీనికి సంబంధించిన సెటప్ ఏదైతే ఉంటుందో దాన్ని మొత్తాన్ని కంప్లీట్ చేసేసి మిగతా డీటెయిల్స్ గురించి అయితే మాట్లాడదాం. ఫేస్ ఇందులో భాగంగానే ఫేస్ ఎన్రోల్ చేసుకోమంటుంది, ఫింగర్ ప్రింట్ డాటా ఇవ్వమంటుంది. సో వీటిని కూడా మనం ఇక్కడ ప్రొవైడ్ చేసేద్దాం. ఇందులో మనకు కలర్ వైస్ 6 అయితే ప్రొవైడ్ చేస్తారు, ఇన్ ఫ్యూచర్ కలర్ వైస్ 7 కూడా వీళ్ళు ప్రొవైడ్ చేసేస్తారు. ఇక్కడ స్టార్ట్ బటన్ ప్రెస్ చేసేసి ఓకే బటన్ ప్రెస్ చేసేద్దాం. ప్రెస్ చేసి చూడండి, ఇక్కడ మనకు మొబైల్ అనేది అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం దీనిలో ఉండే వాయిస్ గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళిపోదాం. సెట్టింగ్స్లోకి వెళ్ళేసిన తర్వాత ఇక్కడ మనకు చూడండి అబౌట్ అని చూసారా, అబౌట్ ఫోన్ దీనిలోకి వెళ్ళేస్తే మనకి ఇక్కడ ఇది అవుట్ ఆఫ్ బాక్స్ ఆండ్రాయిడ్ 5 తోటి వచ్చినట్టయితే చూపిస్తుంది. నెక్స్ట్ స్టోరేజ్ గురించి మాట్లాడినట్టయితే చూడండి, ఇది మనకు 8 GB ర్యామ్ వేరియంట్ పంపించేశారు. డివైస్ స్టోరేజ్ 128 GB స్టోరేజ్ ఇది. దానిలో మనకు 114 GB అయితే ఫ్రీగా ఉన్నట్టయితే మనం ఇక్కడ గమనించవచ్చు. నెక్స్ట్ బ్లూట్వేర్స్ ఉన్నాయంటే చాలా రకాల బ్లూట్వేర్స్ అయితే మనకి ఇలా చూడడానికి కనిపించేస్తున్నాయి. సో మనం ఇక్కడ యాప్ ఇన్ఫోలోకి వెళ్ళేసి ఈజీగా అయితే వీటిని అన్ఇన్స్టాల్ చేసేయవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మొత్తం కిందికి వెళ్ళినట్టయితే రియల్మీ ల్యాబ్స్ అని చూసారా, దీనిలోకి వెళ్ళేస్తే మనకి ఇక్కడ డార్క్ మోడ్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా మనం ఎనేబుల్ చేసేసుకోవచ్చు. సో మనం వేరే యాప్స్ కూడా డార్క్ మోడ్ ఎనేబుల్ చేసుకోవడానికి ఆప్షన్స్ కూడా వాళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేసేసారు. నెక్స్ట్ మనం బ్యాక్ వెళ్ళేసి ఒకసారి దీనికి సంబంధించిన ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఎలా పనిచేస్తుంది అనేది చూసినట్టయితే చూడండి, చాలా ఫాస్ట్గా అయితే ఈ ఫింగర్ ప్రింట్ సెన్సార్ పనిచేయడం మీరు చూడొచ్చు. సో ఇక్కడ నేను ప్రెస్ చేసిన వెంటనే చాలా ఫాస్ట్గా అన్లాక్ చేస్తుంది. నెక్స్ట్ ఫేస్ అన్లాక్ గురించి మాట్లాడినట్టయితే ఫేస్ అన్లాక్ కూడా ఈక్వలెంట్గా చాలా ఫాస్ట్గా అయితే ఓపెన్ చేసేస్తుంది. నెక్స్ట్ కెమెరా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడినట్టయితే ఒక 2-3 ఫొటోస్ని అయితే క్యాప్చర్ చేస్తాం. సో దీనిలో చూసుకున్నట్టయితే మనకు పోర్ట్రేట్ మోడ్, ఫోటో, తర్వాత వచ్చేసి వీడియో అనే అక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ ఈ 3 dots ఏవైతే ఉంటాయో దీన్ని ప్రెస్ చేస్తే ఇక్కడ మనం 64 MP నైట్ స్కేప్లో, తర్వాత వచ్చేసి స్లో మోషన్లో అల్ట్రా మ్యాక్రో ఫొటోస్ని క్యాప్చర్ చేసేసుకోవచ్చు. ఓకే, మనం వీడియోలోకి వెళ్ళేసినామా. వీడియోలోకి వెళ్ళేసిన తర్వాత దీని సెట్టింగ్స్ గురించి మాట్లాడినట్టయితే
దీనిలో మనం వీడియోస్ని ఇక్కడ మనం ట్యాప్ చేసినట్టయితే 4K లో అయితే వీడియోస్ని రికార్డ్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ సెల్ఫీ క్యామ్ గురించి మాట్లాడినట్టే చూడండి, దీనిలో కూడా మనకు పోర్ట్రేట్ తర్వాత వచ్చేసి ఫోటో తర్వాత వచ్చేసి వీడియో మోడ్స్ అని ప్రొవైడ్ చేసేసారు. సో సెల్ఫీ క్యామ్ యూస్ చేసి మనము 30fps లో 1080p వీడియోస్ని అయితే రికార్డ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 2-3 ఫోటోస్ని క్యాప్చర్ చేసి చూద్దాం. సో ఫ్రెండ్స్ ఇది నేను సెల్ఫీ క్యామ్ యూస్ చేసి క్యాప్చర్ చేసిన ఫోటో, 32 MP సెల్ఫీ క్యామ్రా దీనిలో ప్రొవైడ్ చేశారు కదా. సో చూడొచ్చు మీరు డీటెయిల్స్ అనేవి చాలా బాగా అయితే క్యాప్చర్ చేయడం మీరు ఇక్కడ గమనించవచ్చు. సో ఇప్పుడు మనం బ్యాక్ క్యామ్ యూస్ చేసి కూడా ఒక 2 ఫోటోస్ని క్యాప్చర్ చేసి చూద్దాం. సో ఫ్రెండ్స్ ఇది బ్యాక్ క్యామ్ యూస్ చేసి క్యాప్చర్ చేసిన ఫోటో, దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీరు చూడొచ్చు చాలా బాగా వస్తున్నాయి. దీంతోపాటే మనం ఇంకా మంచి డీటెయిల్స్ రావాలి అంటే అల్ట్రా 64 MP అని ఉంది కదా, దీన్ని యూస్ చేసి కూడా మనం ఫోటోస్ని క్యాప్చర్ చేయొచ్చు. సో ఈ 64 MP తోటి క్యాప్చర్ చేసిన ఫోటో, దీనిలో మనకు డీటెయిల్స్ అనేవి ఎక్కువ వస్తాయన్నట్టు, అంటే మనం దీన్ని ఎక్కువగా జూమ్ చేసుకోవచ్చు. దీంతోపాటు మనకి ఇక్కడ అల్ట్రా వైడ్లో ఫోటోస్ని క్యాప్చర్ చేసుకోవడానికి, తర్వాత వచ్చేసి HDR లో క్యాప్చర్ చేయడానికి, ఇటువంటి చాలా ఆప్షన్స్ అయితే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేసేసారు. సో ఓవరాల్గా మనం దీన్ని చూసినట్టయితే రియల్మీ XT లాగానే కనిపించేస్తుంది. కాకపోతే మనకు దీనిలో ప్రాసెసర్ Snapdragon 730G ప్రొవైడ్ చేశారు, ఉక్ ఛార్జింగ్ 30W సంబంధిత ఉక్ ఛార్జింగ్ 4.0 అయితే ప్రొవైడ్ చేసేసారు. ఇప్పుడు మనం కొన్ని డేస్ దీన్ని వాడి దీనికి సంబంధించిన రివ్యూ అనేది నేను మీతోటి షేర్ చేస్తాను. సో ఫ్రెండ్స్ మరి మొత్తానికి ఇది ఇవాళ వీడియోలో, మరి మీకు ఈ మొబైల్ ఏమైనా అనిపించింది అనేది అయితే కింద కామెంట్ రాయండి. థ్యాంక్ యూ.